ఇంకొక పక్కన మీరు చూస్తే రామకృష్ణరావు ఎంపీ, మీ ఎంపీ విభేదించారు, మా పార్టీలు విభేదించారు, మీ దగ్గరికి వచ్చారు, మీరు మెడికల్ పెట్టుకుంటున్నారు, తిట్టిస్తున్నారు. ఈరోజు ఏం జరిగింది? అతని మీద సెడేషన్ కేసు పెట్టారు. అంటే దేశ ద్రోహం కేసులు. అంటే నువ్వెన్ని మాట్లాడావు? ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను నడి రోడ్లో ఉరేయమన్నావే, తుపాకుతో కాల్చమన్నావే, చెప్పులతో పొరకలతో కొట్టమన్నావే, బంగాళాఖాతంలో పారేయమన్నావే, అది సెడేషన్ కాదా? సమాధానం చెప్పమని అడుగుతున్న వాళ్ళందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ అడుగుతున్నాను. ఆ రోజు రాని సెడేషన్ ఇప్పుడు వచ్చిందా? ఇది దేశ ద్రోహమా? దాని మీద కేసులు పెట్టి మీరు చేసిన విధానం ఎంత తప్పుడు విధానం? నేరుగా ఆయన పుట్టినరోజు అతన్ని లిఫ్ట్ చేస్తారా? మీరు పుట్టినరోజు ఇచ్చే కానుక ఆ కుటుంబానికి మీరు చూపించినటువంటి ఏమన్నా నాకు అర్థం కాదు. ఏ భాషలో చెప్పాలి కూడా నాకు అర్థం కాదు. ఇది ఇలాంటి ఉన్మాదంతో పనులు చేసి పైశాచిక ఆనందం పొందకపోతే ఏం ఆనందం అని అడుగుతున్నాను నేను. మీరు తీసుకెళ్తారు అక్కడికి. అందరం వాచ్ చేస్తున్నాం, రాష్ట్రం అంతా వాచ్ చేస్తాం, దేశం అంతా వాచ్ చేస్తాం. ఒక ఎంపీ కాబట్టి దేశంపై ఏం చేశారు మీరు? మేజిస్ట్రేట్ కోర్టులో పెట్టారు. మేజిస్ట్రేట్ కోర్టులో పెట్టే లోపల హైకోర్టు గుడిని బెయిల్ కోసం పెట్టారు. హైకోర్టు కూడా చెప్పింది రేపు మధ్యాహ్నం లోపల మీ దగ్గర పెట్టుకొని రేపు మధ్యాహ్నం తీసుకురమ్మని చెప్పారు. కోర్టు కూడా పెట్టద్దండి, అవసరం లేదు, రేపు మధ్యాహ్నం మీరు మేము ఇస్తామని చెప్పారు. సింగిల్ బెంచ్ ఏం చెప్పారు? నెక్స్ట్ డే మేము ఎక్కడ డైరెక్ట్గా బెయిల్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ కేసులు కూడా ఇవ్వమని చెప్పారు. ఆ రాత్రి మీరు ఏం చేశారు? ఎవరికి తెలియదు ఇది? పోలీస్ కస్టడీలో ఉండే అతన్ని కాళ్ళు కట్టేసి విపరీతంగా కొట్టారని పేపర్లంతా వచ్చాయి. కోర్టుకు వెళ్తే మేజిస్ట్రేట్ అవన్నీ రికార్డ్ చేశారు, అక్కడే వాంగ్మూలం ఇచ్చారు. ఏమి ఇచ్చారు జడ్జిమెంట్? అక్కడి నుంచి మీరు ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అతను కోరింది రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా మన అడ్వకేట్ రఘురామకృష్ణరావు తరఫున హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పారు? మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసింది చేయండి, కొట్టిన మాట వాస్తవం చాలా సీరియస్ అని చెప్తే మీరు అది కూడా లెక్క పెట్టుకోకుండా జైలు తీసిపోయారు, బ్యాక్డోర్లో తీసిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడిపోయి చంపేస్తారేమో రాత్రికి, అందరికీ ఫోన్లు చేసి మీడియాకు చెప్పి మేమందరం కూడా లెటర్ రాసి ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్ని గట్టిగా డిమాండ్ చేసి ఇది తప్పు, ఇది అరాచకం, ఇది చాలా అన్యాయం అని ఘోషించే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది, హైకోర్టులో కూడా తర్వాత కంటెంప్ట్ అవన్నీ ఇచ్చా, అది కూడా నేను వినిపిస్తాను. ఆ తర్వాత ఏమైంది? సుప్రీంకోర్టు అతనే కొట్టుకున్నాడు అని చెప్పి మీరు మీ అడ్వకేట్ చెప్పే పరిస్థితికి వచ్చారు. వివేకానందరెడ్డి చనిపోతే గుండెపోటుతో చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించడానికి మీ అసాక్షి పేపర్ రాస్తారు. గొడ్డలతో నరికిన వ్యక్తిని గుండెపోటుతో చనిపోయాడని చెప్పగలిగారంటే ఎంత బరితెగింపు అర్థం చేసుకోవాలి. నిన్న మీ కస్టడీలో ఉంటే సుప్రీంకోర్టు ఆ మాట అడిగారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఆయనే కొట్టుకున్నాడా అని అడిగే పరిస్థితి వచ్చిందంటే చాలా స్పష్టంగా ఫైనల్ గా సుప్రీంకోర్టులో నిన్న మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. దీంట్లో మనం చూస్తే ఛార్జెస్ అగైనెస్ట్ ది ఎంపీ రఘురామ్ ఆర్ నాట్ సచ్ that custodial interrogation would be required. We deem it fit
that Raghuramakrishnan Raju be released on bail. We are at the prima facie opinion that the petitioner was possibly ill-treated in police custody. Supreme Court, we can prima facie form an opinion that petitioner was ill-treated were in police custody. Until ENT, we deem it proper to consider the bail application on merits in our views, considering the injuries as reported by Medical Board of Army Hospital. We can prima facie form the opinion that petitioner was ill. Ante meeru entha tumachadi vanni akkada hospital lo మీ పార్టీ ఫంక్షనరీ వైఫ్ అక్కడ ఉంటే వాళ్ళతో ఒక బోర్డు వేయించి రిపోర్ట్ ఇప్పిస్తారా మీరు? ఇంకొక పక్కన ఆ సమయంలో కస్టోడియల్ దీంట్లో ఉంటే, జుడిషియల్ కస్టడీలో ఉంటే అక్కడ సిబిసిఐడి చీఫ్ అక్కడికి వెళ్తారు హాస్పిటల్కి. ఏంటిది అంటే మీరు ఏమి చేసినా వివేకానంద రెడ్డి చంపినా దిక్కులేదు కాబట్టి ఎవరినైనా చంపించాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? నేను అడుగుతున్నాను మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్,